హుజూరాబాద్ ఉప ఎన్నికతో తెలంగాణ రాజకీయం ఒకసారిగా హీట్ ఎక్కింది. మరోపక్క ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఎవరెవరు నియామకం కాబోతున్నారు అన్న చర్చ అధికార టీఆర్ఎస్ లో చర్చకొచ్చింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఎవరిని ఎంపిక చేయనున్నారు, ఎవరెవరికి పదవులు దక్కనున్నాయి అన్న ప్రశ్నలపై చర్చ ఆసక్తికరంగా మారింది. కాగా జూన్లో ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు దసరా తర్వాత నోటిఫికేషన్ రానుంది. దీంతో ఇప్పటి నుంచి ఆశావాహులు తమ తమ ప్రయత్నాలను ప్రారంభించారు. ఇక మరోవైపు పాత వాళ్లు సైతం తమ ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. ఎమ్మెల్సీ పదవుల ఆశావాహులంతా సీఎం కేసీఆర్ కు సన్నిహితంగా ఉండేవారిని కలిసి పావులు కదుపుతున్నారు. అయితే ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన 6 పదవీ కాలం ఈ ఏడాది జూన్ 3న ముగిసిపోయింది. గవర్నర్ కోటా నుంచి ఒకరి పదవీ కాలం ఇప్పటికే పూర్తయింది. అయితే ఆ కోటా కింద ఇప్పటికే ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫైల్ ఇంకా పెండింగ్ లో ఉంది. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఖాళీ ఉన్న 6 పోస్టులకు ఫైనల్ కాబోయే వారి జాబితాలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ విద్యాసాగర్, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఫరూదుద్దీన్, ఆకుల లలిత ఉన్నారు. ఇక గవర్నర్ కోటా కింద అయితే వాతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక ఈ స్థానం కోసం ఆశావాహులు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే టీఆర్ఎస్ అధిష్టానం సామాజిక వర్గాల వారీగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఉద్యమ కాలంలో పార్టీ కోసం పనిచేసిన అనుభవం, పార్టీ చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేసిన వారి వివరాలను కూడా అధిష్టానం ఇప్పటికే సేకరించింది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఇప్పటికే పరిశీలించినట్టు సమాచారం. అయితే ఆ జాబితాలో ప్రధానంగా మధుసూదనాచారి, తాడూరి శ్రీనివాస్, ఫరూదుద్దీన్, కడియం శ్రీహరి, శ్రవణ్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే సీఎం కేసీఆర్ ఫైనల్ చేసిన పేర్లలో కౌశిక్ రెడ్డి పేరు లేదన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే పలు ఎన్నికల సమయాల్లో సీఎం కేసీఆర్ పలు జిల్లాలకు చెందిన నేతలకు హామీల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మెల్సీ పదవుల కోసం వాళ్లు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే కేసీఆర్ ఆశీర్వాదం ఎవరిపైన ఉండనుంది అన్నది మాత్రం త్వరలోనే తెలియనుంది.